ఇదిగోండి మన డ్రాగన్ మొక్క ప్రస్తుతానికైతే ఇలా రెడీగా ఉంది. మొన్నటిదాకా అయితే బంగారు తల్లి అనే చెప్తాను, కల్పవృక్షం అని కూడా చెప్తాను. నా ఫేవరెట్ మొక్క ఇది. ఇది నిజంగా ఇంత బాగా పెరిగిందంటే ఈ ఒక్క మొక్క మాట ఈ బ్లూ డ్రమ్లో పెట్టింది. ఇదిగోండి చూడండి, బ్లూ డ్రమ్లో ఒకే ఒక్క మొక్క మాట. అయితే నేను కంపోస్ట్ అది వేసుకొచ్చాను. తర్వాత దీంట్లో మనం అంటుపళ్ళు ఉంటాయి కదండి, మాగిపోయిన అంటుపళ్ళు కూడా వేసానమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ సాయిల్లోని ఇప్పుడు మనం బలం దానికి చేకూర్చాలి. దాని రూట్స్ చూసారా, ఫుడ్ కోసం ఎక్కువగా అది ఇదిగోండి పైకి వస్తూ ఉంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం దీనికి కావాల్సిన పోషకాలు ఇచ్చుకోవాలి. నేనైతే ఇక్కడ వర్మి కంపోస్ట్ ఉందన్నమాట, ఈ కంపోస్ట్ వేసేస్తున్నాను. ఈ వర్మి కంపోస్ట్ వేయక్కర్లేదు, ఉంటే వేయండి మీ దగ్గర ఉంటే కనుక. లేదనుకోండి కౌ మాన్యూర్ ఉందనుకోండి, కొంచెం సాయిల్ మట్టికి మీరు గుల్ల చేయండి. ఎందుకంటే నాకు పైదాకా డ్రమ్ వరకు మట్టి ఉండిపోయిందని నేను ఇలా పై పైన వేసాను. ఈ ప్రాసెస్ ఇలా కన్నా మీకు ఏదైనా వేరే కుండి చిన్నగా పెట్టుకొని మామూలుగా హోల్స్ ఉన్న కుండి దాంట్లో కూడా మీరు కంపోస్ట్ వేసుకున్నా కూడా స్లోగా కిందకి దిగుతుంది, చక్కగా బయటికి వేస్ట్ అవ్వదన్నమాట. మీకు ఇప్పుడు చూపించడం కోసం నేను ఇలా వేసాను, లేదంటే ఇక్కడ కూడా నేను ఒక చిన్న కుండి పెడతానమాట, పెట్టి అందులో వేస్తాను. నెక్స్ట్ ఏంటంటే బోన్ మిల్ అండి. మీకు తెలుసు కదా బోన్ మిల్ నేను ఎక్కువగా చెప్తూ ఉంటాను. ఈ బోన్ మిల్ని కూడా మనం ఇలా రూట్కి ఆహారం వెళ్తుంది, పోషకాలు బలంగా పెరిగిందనుకోండి, ఆ రూట్కి ఏవి తెగులు రాకుండా ఉన్నదనుకోండి, ఆటోమేటిక్గా అంటే వేరు వ్యవస్థ బాగుందనుకోండి, మనకి ఆటోమేటిక్గా ఈల్డ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. అది చాలామందికి తెలిసే ఉంటుంది, బోన్ మిల్క్ ఇస్తే మనకి ఈల్డ్ అనేది బాగా వస్తుంది. అంతేకాకుండా కౌ మాన్యూరు, కిచెన్ వేస్టేజ్, ఇక్కడ మీరు చూస్తే నేను కిచెన్ వేస్టేజ్ వేసాను. బనానాస్ అంటే అంటిపళ్ళు ఉంటాయి కదండి, అంటిపళ్ళు మాగిపోయిన పళ్ళు వేసాను. అంటే ఏది నేను వదలను, ఆర్గానిక్గా పండిస్తున్నప్పుడు మనం ఎక్కువ పోషకాలు ఇచ్చుకోవాలన్నమాట. ఇలా చిన్న చిన్న కుండీలో పెట్టి మనం అక్కడే పెరగమని అక్కడే వాటికి ప్లేస్ డిసైడ్ చేసి మనం పెంచుతున్నప్పుడు ఎప్పటికప్పుడు మనం పోషకాలు అనేవి ఇచ్చుకుంటూ ఉండాలన్నమాట. అది జీవామృతం అవనివ్వండి, పంచగవ్య అవనివ్వండి, లిక్విడ్స్లో నేను ఇలాగా ద్రవ పదార్థాల్లో అయితే ఇది ఇలాగా ఘన పదార్థాల్లో అది మనం ఇలాగా ఇచ్చుకుంటున్నాం అనుకోండి, ఈ విధంగా ఇచ్చుకోవచ్చు అన్నమాట. నేను ఇప్పుడు ఇది రెండో గుప్పుడు అన్నమాట, ఈ రెండు గుప్పుళ్ళు ఇచ్చుకున్నా సరిపోదు, ఎందుకంటే మా ప్లాంట్ చాలా పెద్దది కాబట్టి నేను మూడు గుప్పుళ్ళు ఇచ్చాను. నెలకు ఒకసారి ఇచ్చుకుంటే సరిపోతుంది. మొక్క ఈల్డ్ వచ్చేసిన తర్వాత డల్ అవుతుంది, నీరసం పడుతుంది అన్నమాట. అంటే మనం ఎలాగో అదే అంతేనండి, మొక్క అంతే, నేనైతే అలాగే చూస్తాను. కాబట్టి మనం ఏంటంటే ఎప్పుడు ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాము, ఇంకా ఇప్పుడు కాసే టయానికి దానికి ఇంకా శక్తిని ఇవ్వాలి కాబట్టి కంపోస్ట్ కింద ఇలా వేసుకోవాలన్నమాట. ఇదిగోండి నేనైతే ఇప్పుడు ఇలా వేసేసాను కదా, సాయిల్ని కొంచెం పై పైన చేత్తోటే ఇలా అంటున్నాను. ఇదిగోండి కంపోస్ట్ చూసారా, కోడిగుడ్డు పొడి, ఎక్షల్స్ పొడి ఉంటుందండి, అది కూడా వేసుకోండి, చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. మీరే చెప్తారు, చాలామందికి డౌట్స్ ఉంటున్నాయి ఈల్డ్ ఎలా వస్తుందండి ఇంత బాగా తీస్తున్నారంటే. మనం ఇచ్చుకునే పోషకాలను బట్టే ఉంటుందండి ఈల్డ్ కూడాని, ఎప్పుడు కూడా మొక్కలకి ఇచ్చుకుంటూ ఉండాలి. అందులోనే ఇది వాటర్ ఎక్కువ ఆశించదు కానీ, ఎందుకంటే కుండీలో పెంచుతున్నాం కాబట్టి మనం డైలీ కొద్ది కొద్దిగా పొలమంట పోసేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. లేదా టూ డేస్కి ఒకసారి ఇచ్చుకున్నా కూడా మీకు పర్వాలేదు, లేదా వీక్లీ వన్ టైం ఇచ్చుకున్నా పర్వాలేదు. కానీ ఏంటంటే మనం కుండీలో పెంచినా కాబట్టి సాయిల్ మరీ ఎండిపోయిన దాకా ఉంచకుండా నీరు దిగిపోయాయి అనుకోండి, ఇప్పుడు కుండీలో డైలీ ఇచ్చుకున్నా పర్వాలేదు, వేసిన నీళ్ళు వేసిన కొంచెం సాయిల్ పీల్చుకున్న తర్వాత బయటకు వచ్చేసినట్టు ఉన్నాయనుకోండి వాటరు, మీరు వాటర్ డైలీ చేసుకోవచ్చు. కొందరు ఏంటంటే కుండీలు హోల్స్ అయ్యి సరిగ్గా లేవనుకోండి, సాయిల్ లోపల ముద్ద కింద అయిపోతుంది, పైన పొడారిపోతుంది లోపల ముద్ద ఉంటుంది. అలాంటప్పుడు మనకి ఇది తెలిసిపోతుంది అన్నమాట, మొక్క డల్ అయిపోవడం, వడిలిపోయినట్టు అయిపోవడం, ఎల్లో కలర్లోకి వచ్చేయడం అలా ఉంటుంది. ఇప్పుడు చూసారా మొక్క అయితే స్ట్రాంగ్గా ఉంది, ఇంకొంచెం బలపరుస్తుంది అన్నమాట. మరి ఈ సంవత్సరం ఇది ఎలా ఇస్తుందో తెలియదు కానీ, ఇప్పుడు నేను జనవరి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మీకు టైం కరెక్ట్గా జనవరి నెలాఖరులో ఇస్తుంది అన్నమాట అండి ఇది. ఇంకా ఒక మళ్ళీ ఫిబ్రవరి నెలాఖరుని కూడా మళ్ళీ ఇచ్చుకోవచ్చు, కానీ ఇంత బోన్ మీల్ ఇవ్వద్దు, కొద్దిగా ఇచ్చుకుంటే సరిపోతుంది. ఫస్ట్ వాటికి ఇప్పుడు ఎక్కువ ఇచ్చాను నేను, ఇంకా తర్వాత తగ్గించేస్తాను అన్నమాట. ఇది స్టెమ్స్ ద్వారా గ్రోత్ చేసినవి, అప్పుడే వేరే కుండీలో పెట్టానండి. ఇప్పుడు వీటికి కూడా కంపోస్ట్ వేస్తున్నాను, చూద్దాము ఈ సంవత్సరం ఇది కాస్తుందని ఏమి అనుకోవట్లేదు నేను. ఇంకొకటి ఉంది కదా మనకి, అది కాస్తుంది, దాని దగ్గరికి వెళ్ళిపోదాం. అప్పుడు వచ్చినప్పుడు దీనియే నేను కొమ్మలు దీని స్టెమ్లు కట్ చేసి ఇచ్చానండి. కొంచెం ప్లాంట్ డల్ అవుతుంది కాబట్టి దీనికి కూడా కొంచెం ఎక్కువే ఇవ్వాలి, ఎందుకంటే ఇది ఈల్డ్ ఇస్తుంది కదా, ఇది కూడా పెరగాలి. మొక్క ఎంత బాగా పెరిగితే అంత బాగా వస్తుందని మీకు ఇంతకుముందే చెప్పాను. ఎగ్షెల్స్ పొడిగున్నా లేదంటే ఎగ్ అంటే కోడిగుడ్లతోటి ద్రావణం చేసి మొక్కలకి ఇచ్చుకున్నా కూడా
మంచిగా పెరుగుతాయండి. కాయలు కూడా చాలా బాగా వస్తాయి, పూత బాగా వస్తుంది. పూత వచ్చిన తర్వాత రాలిపోవడం ఉండదు, పాలినేషన్ అవ్వకపోతేనే డ్రాగన్ ఫ్లవర్స్ అనేవి రాలిపోతాయి అన్నమాట. లేకపోతే అసలు బెలే ఉంటుంది ఈ మొక్క. కాయలు అవి చాలా బాగుంటాయి. ఇదిగోండి, ఇది కూడా ఇందులో కూడా నేను కంపోస్ట్లు అయితే వేసేసాను, కిచెన్ వేస్టేజ్ కూడా వేసానండి అంతకుముందు కూడాని. కాయలు ఇచ్చేసిన తర్వాత మట్టికి మీరు ఎప్పుడైనా సరే ఈల్డ్ ఇచ్చేసిన తర్వాత మొక్కను అలా వదిలేయద్దు. వదిలేస్తే ఇంకా డల్ అయిపోతుంది అన్నమాట ప్లాంట్. ఆ తర్వాత మన తర్వాత ఇచ్చినా కూడా కొంచెం స్లోగా తీసుకుంటుంది. అది కొంచెం యాక్టివ్గా అంటే ఎనర్జెటిక్గా ఉన్నప్పుడే ఇస్తూ ఉన్నాం అనుకోండి, మొక్క గ్రోత్ అవుతుంది, దానికి అదే డెవలప్ చేసుకుంటూ ఉంటుంది. రూట్స్ కూడా పెరుగుతాయి, స్టమ్స్ పెరుగుతాయి. తర్వాత మనకి పూత ఈల్డ్ అనేది బాగా తీసుకోగలుగుతామట. పూత వస్తుంది, ఈల్డ్ కూడా తీసుకుంటాము. పక్కనున్నది వైట్ డ్రాగన్ ఫ్రూట్, అది ఏమో కొంచెం ఈ పింక్ డ్రాగన్ ఫ్రూట్ కన్నా అది కొంచెం స్లోగానే ఉంటుంది. దాన్ని కూడా మనం కొంచెం కేర్ తీసుకోవాలనిపించింది. దానికి దీనికి కొంచెం డిఫరెంట్ అయితే అనిపించింది. ఇది ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది కానీ అది కొంచెం స్లోగా ఉంది. ఇక్కడ ఇంకా మనకి ఇంకొన్ని ఉన్నాయండి, అవి కూడా మీకు ఇప్పుడు నేను ఇస్తాను చూద్దరు కానీ. ఎందుకంటే ఉసిరికాయ అండి, నాకు ఉసిరికాయలు చిన్న ఉసిరికాయలు చాలా ఇష్టం అన్నమాట. పంచదార బెల్లం పాకంలో అది వేసి ఉడకబెట్టిన తర్వాత తినేవాళ్ళం, లేదంటే ఉప్పు కారం నంచుకుని. అయితే ఆ మొక్క తెచ్చి పెట్టుకున్నాను, ఇప్పుడే చిన్నగా పూత అనేది స్టార్ట్ అయింది. మరి పూత అలా స్టార్ట్ అయినప్పుడు మనం వదిలేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ నాకు ఆ సాయిల్ తెలుస్తుందన్నమాట. అంటే గుబురుగా పెరిగిన మొక్క ఆకులన్నీ రాల్చేసి కొంచెం సాయిల్ గట్టిపడినట్టుగా అనిపిస్తుంది. దాన్ని కూడా కొంచెం కంపోస్ట్ ఇస్తే కొంచెం శక్తి వస్తుందని అనిపిస్తుంది. ఇప్పుడు మనం అక్కడికే వెళ్దాం, నడిచేయండి. ఇదిగోండి కిచెన్ కంపోస్ట్ అన్నమాట. ఇది తెల్ల నేరేడు చెట్టు. ఈ నేరేడు చెట్టులో కూడా వేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు పూత వచ్చేస్తుందండి. మాకు ఎందుకో తెలియదు కానీ తెల్ల నేరేడు త్వరగా వచ్చేసింది ఈ సంవత్సరం. అంతకుముందు ఫిబ్రవరి నెలలో వచ్చింది, లాస్ట్ ఇయర్ కాయలేదు కదా, ఈ సంవత్సరం ముందే అందుకుంది. నేను కవర్లో పెట్టేసి ఇలా పెడుతూ ఉంటాను, ఇప్పుడే కవర్లు తీసేసాను. ఇదిగోండి ఆర్గానిక్గా పంచుతున్నామంటే ఖచ్చితంగా మనకి ఎర్త్వామ్స్ ఉంటాయి. ఎర్త్వామ్స్కి కంపోస్ట్ అనేది కూరగాయల కంపోస్ట్ అది వేస్తే అవి వాటికి ఆహారం కింద ఫుడ్ తీసుకుంటుంది, అలాగే మొక్కకు కూడా బలం అన్నమాట. ఇదిగోండి నేను ప్రతిదీ కూడా చూపిస్తున్నాను మీకు క్లియర్గానే, నేను ఎలా ఈల్డ్ తీసుకుంటున్నానో మీరు కూడా ఈల్డ్ తీసుకుంటారని మీకు చూపిస్తున్నాను అన్నమాట. కంపోస్ట్ అది వేసి మొక్క స్ట్రాంగ్ అవ్వడానికి, ఇందుకే నేను ఉసిరి మొక్క అని చెప్పి తెల్ల నేరేడు దగ్గర వచ్చాను కదా. ఇదిగోండి దాని పక్కనే ఉంది, తెల్ల నేరేడు చెట్టు పక్కనే ఉసిరి చెట్టు ఉంది. బుషిగా వచ్చిన మొక్క అన్నమాట, ఆకులన్నీ రాల్చేసింది. అప్పుడు అర్థమైంది అన్నమాట ఇది ఎందుకో పోషకాలు కొంచెం తక్కువగా ఉన్నాయేమో అని. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇదిగోండి వేస్తున్నాను, అలాగే బోన్ మీల్ కూడా ఇస్తున్నాను. ఇది బాయిల్ చేసిన బోన్ మీల్ అండి, నేను ఆల్రెడీ షార్ట్లో అది తీసాను. మీకు ఎవరికైనా కావాలితే కనుక ఒకసారి షార్ట్ చూడండి, షార్ట్ ఛానల్లోని మీకు దీని వివరాలన్నీ కూడా దాంట్లో ఉంటాయి. మలబరి అండి, నిజంగా ఇది ఎంత బాగా వస్తుందంటే ఎండలో తగిలిన తర్వాత, అంటే ఇటు పక్కన పెట్టినంతసేపు ఈ పందిల్లో ఉండడం వల్ల సరిగ్గా ఈల్డ్ రాలేదన్నమాట. కాయలు చూడండి హార్వెస్ట్కి అయితే రెడీగా ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఎంత బాగా వచ్చినాయి, తినేసినాయి పెట్లు అయితేని, చాలా వరకు తినేసినాయి. ఇక్కడ కూడా ఉండాలి కాయలు అయితేని. పోలేండి వాటికి ఏదో రూపంలో మనం ఫుడ్ పెడుతున్నామన్న హ్యాపీనెస్ అయితే ఉంది. ఇదిగోండి కాకరకాయ చూడండి ఎంత పెద్దది వచ్చిందో, అది ఇందులో వచ్చింది అనుకుంటున్నారు సీతాఫలంలో వచ్చింది. మళ్ళీ ఇంకా తీయాలనిపించలేదు, పూతతోటి ఉంది కదా అని. మరి సీతాఫలం మొక్క డల్ అవుతుంది కదా, దానికోసం మళ్ళీ ఇలాగ బలమిస్తే కొంచెం క్రాప్ అనేది రెండాట్లకి వెళ్తుంది. ఇలా రెండేసి ఉన్నాయంటే కనుక మీకు, అంటే ఇలాగ మొక్క పెట్టినప్పుడు మొక్కలో పాటు ఇలా పాదులు వస్తే కనుక కాంపోస్ట్ అనేది కొంచెం ఎక్కువ ఇచ్చుకోవాలన్నమాట. ఇదిగోండి మొక్క అయితే ఇలా ఉందన్నమాట ప్రజెంట్ అయితేని, కొత్త స్టమ్స్ ఇవన్నీ కూడాని. కానీ ఎక్కువ నేను నోటీస్ చేసింది ఏంటంటే బాగా ముదిరిన స్టెమ్మలకే కాయలు అనేవి వస్తున్నాయండి, అదే పూత అనేది వస్తుంది. ఈ మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అలా వస్తున్నాయన్నమాట, చూద్దాము. ఈ బ్రాంచెస్ ఇలా పెరిగి ఇంకా బాగా పెరిగిపోతుందేమో, ఇంత పెద్ద మొక్క అయిపోయిందో. అవతల పక్క కూడా చాలా ఉంది, ఇవతల పక్కకు ఇప్పుడు వస్తుందన్నమాట. అవతల పక్కే పెరగ అటేమీ రాలేదు కొత్తవేమీ, ఇటు పక్కకు వస్తున్నాయి. గోడవతలకు వేసి ఒకసారి మంచి పని చేసినా కానీ ఒక్కొక్కసారి కోసేటప్పుడు అయితే ఇబ్బంది పడుతున్నాను. ప్రతి సంవత్సరం అదే చెప్తున్నాను మీతో కూడా. ఇంకా దీన్ని పోనీ మారుద్దామన్నా కూడా మార్చలేమండి, ప్రూనింగ్ చేసి
మార్చాలి. కానీ నాకేమో ప్రూనింగ్ చేయడం అంటే ఇష్టం లేదు. ఈ ఇంత పెద్ద ప్లాంట్ని ఎంత కష్టపడితే ఇది పెంచానంటే, అంటే మనం ఏదోటి ఇస్తూ ఉంటేనే కదా అది కూడా పెరుగుతుంది. ఇదిగోండి ఇంకా ఈ కంపోస్ట్ వేసేసాను కాబట్టి చక్కగా దీనికి కొంచెం లైట్గా స్లోగా నీళ్ళు పట్టి సాయంత్రానికి, అసలు నిజంగా కంపోస్ట్ వేసిన తర్వాత ఇలా వేసేసాం కదండి, కొంచెం సాయిల్ కొంచెం తీసి అప్పుడు వేసుకుంటే చాలా బెస్ట్ అన్నమాట. మరి మీరెంత చేయలేదని అనుకోవచ్చు. ఇంకా నాకు వీడియో ప్రాసెస్లో నేను కొంచెం అటు ఇటుగా చేసుకుంటాను కాబట్టి మీకు అది చెప్తున్నానండి. అంతేకాకుండా మళ్ళీ మీరు ఏంటంటే ఇలా కంపోస్ట్ వేసేసిన తర్వాత కొద్దిగా వాటర్ ఇవ్వండి ఆ సాయిల్, కొంచెం వాటర్ ఇస్తే ఆ కంపోస్ట్ లోపల ఉన్న మైక్రోబ్స్ అవి కొంచెం కొత్తవి ఉంటాయి కాబట్టి అవి కూడా సాయిల్లో పరిచయం అవుతాయి, ఆ రూట్కి కూడా బలం అనేది వెళ్తుందండి. ఇప్పుడు దీనికి దానికి కూడా వేసేసాను, బాగా పెరుగుతాయి మొక్కలు అయితేని. ఇంకా మరి నెక్స్ట్ ఈల్డ్ ఎలా ఇస్తుంది అనేది వెయిట్ చేయాలి. ఎప్పుడు ఆశ్చర్యమే నాకు ఈ డ్రాగన్ మొక్క అయితేని. మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.